రమ్మును పట్టుకోవడానికి అపాయింట్ చేయబడ్డ స్పెషల్ ఆఫీసర్ ఇతనే సార్. రఘువీర్ సింగ్ రిపోర్టింగ్ సార్. డైరెక్ట్ గా మ్యాటర్ లో దిగినా చెప్ప, ఇంతగా రమ్ము దొరికాడా? ఇట్నా ఆసాన్ సే నై మిల్తా సార్. ఏ వాడు ఏమైనా పాతాళ భైరవులో మాంత్రి కూడా? అంతకు మించి మాయా లేడీలు సార్. మగాడు కాదా? ఏక్ నై సార్. ముగ్గురు ఆడోళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారయ్య వాళ్ళు? పక్కా లోకల్ సార్. రమ్ లోనే ముగ్గురు పేర్లు హై సార్. అవునా? జీ సార్. ఆర్ అంటే రంభ. యూ బోలేతో ఊర్వశి. ఎం మీన్స్ మేనకా. వాళ్ళకి సెంటిమెంట్లు లేవు సార్, కమిట్మెంట్ తప్ప. వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఎలా ప్లాన్ చేస్తారో కిసీకో పతానై సార్. ఏమయ్యా ఆఫీసరు, నువ్వు ఈదుతావో ఏంతావో నాకు తెలీదు. వెంటనే ఆ త్రీ ఇడియట్స్ ను పట్టుకో. The fellas know I'm a dime, they're touching over the line. They can't believe a girl is with me and sit with the rhyme. The fellas know I'm a dime, they're touching over the line. They can't believe a girl is with me and sit with the rhyme. ఏం చేస్తున్నారు? వదలండి. ఓ మగాడు ఆడదాన్ని ఎత్తుకెళ్తే నథింగ్ స్పెషల్. అదే ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిని ఎత్తుకెళ్తే సంథింగ్ స్పెషల్. ఆ రోజుల్లో మా ఆయన పెన్నుపోటు గురించి ఊరంతా చెప్పుకునేవాళ్ళు. క్యాప్ తీసి రాయడం మొదలు పెడితే రాత్రి పగళ్ళు తేడా లేకుండా రాస్తూనే ఉండేవారు. నిజమేనమ్మా, పేజీ నుండి అట్ట మీద కూడా రాసేవారు. నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు. నవ్వేసుకోట్లేదు బావా, నీ మీద లవ్ వేసుకుంటున్నా. ఏసుకో ఏసుకో, ఏదైనా దూరం నుంచి చేసుకో, దగ్గరికి మాత్రం రాకు. నీకు మునిమన ఉండి చూడాలని లేదా ముసలి? ఎందుకు లేదే, వాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలని ఉంది. వెంటనే క్యాలిఫ్లవర్ బావ నాకు ఇచ్చి పెళ్లిచి బుచ్చి క్యాండీ గాని నీ చేతిలో పెడతా. ఇంకో రెండేళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు. ఇప్పటికే అయ్యగారికి 33 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఏజ్ బార్ అయితే చూసుకోవడాలే, చేసుకోవడాలే, ఏమి ఉండవు. నోరు మొయ్. మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత
35 ఏళ్ల తర్వాతే నా ముందు పెన్నుతో రాశాడు. వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది 35 ఏళ్లకే. అలాగే నా ఖాళీ కూడా 35 ఏళ్లు రాగానే తన శీల పవిత్రతకు గుర్తుగా పెంచుకున్న ఆ కొప్పుని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత సోబరం జరిపించాలని వ్రతంగా పెట్టుకున్నాము. మీ వంశంలో మగాళ్ళకి 35 ఏళ్ళు వస్తేనే మూడు అప్పుడే లోడు అని అంటావు. తొడ అరిపోయిందనివి. నా బాధ నీకెట్ట తెలుస్తుంది ముసలి. పడుకుంటే మంచం విరగొట్టాలన్నంత కోపంగా ఉంది మంచం సుఖవతి. ఒరే కామేశు, ఎక్కడికి? ప్రభాస్ గారి పెళ్ళంట ఇన్విటేషన్ వచ్చింది. పప్పన్నం తిందామని వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావేంటి? ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు గాని నా పొలానికి బోరేస్తావు లేదు చెప్పు. ఇప్పుడు వేసేయమంటావా వేడివేడిగా? బోర్ తేడాగా మాట్లాడుతున్న దొంగ సచ్చాడు నీ జిమ్మడి ఫోను. ఏంట్రా తిట్టిపోతుంది? ఏముంది వీడికి ఒకేడేమో కాళీబాబుగా జంబదలు పెట్టిన మీకు జ్ఞానం రావట్లేదురా? ఏదో కొడకలరా, పెళ్లి చేసుకొని చావచ్చురా. పోనీ కూతుర్నిచ్చేస్తావా? నీ చేతులు ఎట్టేస్తాను. ఏంటే కాలు? ఆ కాలు పొయ్యిలో పెట్టరా, దరిద్రం పోద్ది. మీలాంటి ఏదోలకి ఎవరిస్తారే పిల్లని కదా. నోరు ముసుకుని వెళ్ళా. ఏదో సంతని, ఏదో సంతని. హలో బాబాయ్, ఏంట్రా మీ బతుకులుచాడా? రారా రాములా, రాములా నా ప్రాణం పోసిందిరో. రాములా, రాములా నా లుంగి విప్పిందిరో. 2 సంవత్సరాల నుంచి ఎగేసి కట్టిన లుంగిని అమాంతం కింద దించేసావేంట్రా? ఏమీ లేదురా, అలా లుంగి ఎగ్గట్టుకుని లక్కీ సీనియర్ పొలం వైపు లుక్కేసానా, అలా జరిగిపోయింది అంతే. కాదే ఏం జరిగిందో చెప్పరా ఎరా బాబు. మరే చాలు చాలు చెప్పే. అరే నాకు అర్జెంట్ పని తగిలిందిరా, మీరు ఇంటికి వెళ్ళిపోండి. హా భోజనానికి ఎలా నడవండి, మిగిలిన కలిసి తీసుకొస్తాం మీరు వెళ్ళండి. సరే నడవండి మనం వెళ్దాం. నో క్యాలిఫ్లవర్ రూల్స్. వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. క్యాలిఫ్లవర్ బాబు తప్ప అయిపోయింది క్యాలిఫ్లవర్, తెలియక టెంప్ట్ అయిపోయాను. ఈ ఒక్కసారి నన్ను వదిలేయండి. తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం. రాయ్, మన ఊర్లో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే. నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా? ఏంటి? పెళ్ళి. సిగ్గుపడకే, సిగ్గుకే చచ్చిపోవాలని పెద్దదే. దానికి 65 ఏళ్ళు, నాకు 35 ఏళ్ళే. దానికి పళ్ళు కొళ్ళు మొన్ననే కట్టడు పళ్ళు పెట్టించుకోలే. రాయ్, పళ్ళ చెట్టు పెట్టించుకుంటే ఏంట్రా, ప్రతి నెల పెన్షన్ కూడా వస్తుంది హాయిగా. కానీ వేళా కులానికి సమయం కాదు నమ్మకచ్చడు. కళ్యాణ కన్య ప్రాప్తి రస్తు. కళ్యాణ కళ్యాణ ప్రాప్తి రస్తు. కనీసం మీరలా చెప్పండి బామగారు. నువ్వు దండం పెట్టినా దండకం చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. ఈవిడిని పట్టుకున్నావు కాబట్టి ఈవిడితోనే పెళ్లి జరిపిస్తున్నాడు. అదే ఏ కుక్కనో నక్కనో పందినో కప్పనో పట్టుకుని ఉంటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాలి. రంగయ్య బావా, ఇది రంగయ్య బావా. బతుమాలుతున్నాడు కదండి బాబు, ఒక్కసారి ఆలోచించండి క్యాలిఫ్లవర్ బాబు. ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు. ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా? వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంకనాగిపోతుందని టీవీలో ఎన్నోసార్లు చూపించారా? అయినా ఏం చేసావు, కకృతి పడ్డో అనుభవించు. సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా, 65 సంవత్సరాల కన్యాస్త్రీ. ఇప్పటి వరకు పరుపును చూడకుండా పక్కను నలపకుండా పరాయి పురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడలేదురా. కన్నెత్తి ఇది కావాలని అడగకుండా మనం గీసిన గిరిలో బతుకుతుందిరా.
మనమిచ్చిన బద్దతో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్కు సీలేసినట్టుగా తన శీలాన్ని భద్రంగా దాచుకుందిరా. అలాంటిది ఎంత ధైర్యం ఉంటే అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లోప్ కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తావు. పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ ను కట్ చేస్తా. శీలంతో ఎవ్వడు గేమ్స్ ఆడినా నా ఆమ్సే నా ఆర్మే, ఆమ్సే నా ఆర్మే, అరౌండ్ ద క్లాక్. ఎనీ టైం శీలాన్ని కాపాడే సింపుల్ ఎరా ఈ కాలీఫ్లవర్. అసలు ఏం జరుగుతున్నా మన ఊర్లో? దేశానికి స్వతంత్రం వచ్చే అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా. ఉత్తర కొరియా కిమ్ గాడ్ ఉన్నాడు, క్యాలిఫర్ గాడు కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదురా. బాడీ బ్లో అట్లా రగిలిపోతుంది. ఆ క్యాలిఫ్లవర్ గాని ఏదో చేయాల్సిందే. వాడిని మనుషులు పెట్టి కొట్టిస్తావా? ఆడికి పోలీసు ఫేవర్ రా. మక్కలు ఇరవై తీసి మనల్ని బొక్కలు వేస్తారు. అని బ్రెయిన్ తో కొట్టాలా. దివాకరం, ఇది నా జాకెట్, బాగా కుట్టాలి. ఏ 20 మోడల్ కుట్టమంటారు చెప్పండమ్మా. మా బావకి నచ్చేలా కుట్టు చాలు. ఏం ఉపయోగం? ఏంట్రా వాగుతున్నావు? నేనేం వాగానో ఉన్న మాట అంటున్నాను. మీ బావకి వాళ్ళు రావండి కదా. ఎవడ్రా నా బావక వాళ్ళు రావంది? ఎక్కలు గుణింతలు కూడా వచ్చురా. నే అంటుంది ఆ వాళ్ళ గురించి కాదు, పడగదిలో వాళ్ళ గురించి. సచ్చినోడు ఎంత మాట అన్నావురా నా బావని ఎడిడు. అప్పుడే చెంపమ్మా. అర్థం కాల. ఇప్పుడు తుమ్మిద అన్నాక పువ్వు మీద వాలాలి, అయస్కాంతం అన్నాక ఇరుము కతుక్కుపోవాలి. ఏవి మీ బావకు లేవట కదా. మా అడగాడు మనిషి అయి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు. నిలవేనే తర్వాత గుర్తులే అంటే అన్న అంటావు కానీ నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు 33 ఏ బావ అయినా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు. చెప్పు, మీ బావ మగాడే అయితే మూతి మీద మూలిసింది మీసమే అయితే, నెత్తిన పెట్టింది కొప్పే అయితే, కింద కట్టింది పంచే అయితే మగాడు మగాడని ప్రూవ్ చేస్తామని చెప్పు, అప్పుడు చెప్తాం. ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి రా. ఒక్కసారి నిన్ను ముట్టుకోమను, అప్పుడు చూద్దాం. సరే రా, ఒప్పించి చూపిస్తా. నీ పక్కన పడ్డాది లేదా చూడాల పిల్ల. ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్? ఏ ఆ చూపు ఏంటి, ఆ కూర్చోవడం ఏంటి? ఒళ్ళు అయినా నీకు పైత్యం బాగా ముదిరింది. అల్లం చితక్కొట్టి కొబ్బరి నీళ్ళలో గిలక్కొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్ది.
దిగాల్సింది నాకు కాదు బావా, ఆ లుంగి ప్యాచ్ గాళ్ళకి దించుతో. ఈ కొప్పు ముందు నీ పప్పులు ఏమీ ఉడకవు. నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు, నీకు అర్థం కావట్లేదు. ఒసే ఈ వంకర మాటలే మాట్లాడకు, ఏదన్నా ఉంటే సూటిగా చెప్పు. మీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్ కి పనికి రాదు అంటున్నారు. బాబు ఏంటి బాబు, తంద మామకే మత్తుందంటే అర్థం, మ్యాచ్ కే పనికి రాని బ్యాట్ మీ దగ్గర ఉందంటే. నోరు మోయి నమ్మకస్తుడా? మీ వాడు కాబట్టి నోరు మోయించావు, ఊళ్ళో వాళ్ళ నోళ్ళు ఎలా మోయిస్తావు? మరి ఏం చేయాలి? అయితే నన్ను హత్తుకో. కుదరదు. లేదా ముట్టుకో. జరగదు. అయితే వాడు చెప్పింది నిజమని ఒప్పుకో. అమ్మా, ఈ ఒప్పుకోడాలు విప్పుకోడాలు పక్కన పెట్టి మూడో ఆప్షన్ ఉంటే చెప్పమ్మా. అయితే నేను ఈ లడ్డు విసురుతా, చేతులు వాడకుండా పట్టుకోవాలి. బావ ఓడిపోతే నేను చెప్పింది చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకుని తాంగ్ టేంగ్ టేంగ్ తాంగ్ టేంగ్ అని వాయిస్తుంటే మూత పగిలి మూత మోగేది. ఈ లడ్డూలో లక్క మీరు కానివ్వండి. ఇదేదో తేడాగా ఉన్నట్టుంది. మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం. కానీ ఆడాల్సింది మీరు. కరెక్ట్. కానీ ఏటే వెంకటలక్ష్మి, నీళ్ళు వస్తున్నావేటే? పిక్కపట్టి బాగా లావయ్యో, ఏడి మ్యాటరు? ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను, నిన్ను ఎందుకు పట్టించుకుంటాను? మా ఆయన దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నిన్ను తగులుతున్నాను. ఇంకేటి మ్యాటరు? ఎవరైనా సోతారేమో, గుండు దడదడ కొట్టుకుంటుంది. ఏం చేస్తామే, ఈ ఊరికి ఆ క్యాలీఫ్లవర్ గాడు ఎట్లరా తగులుకున్నాడు? ఆడి కళ్ళే కాదే, ఒళ్ళంతా సీసీ కెమెరాలే. ఇంకేటి? ఏం జరుగుతుంది ఇక్కడ? హద్దులు దాటుతున్నారా? బద్దలు అడ్డు ఉండగా హద్దులు ఎలా దాటుతాం క్యాలీఫ్లవర్ గారు? పల్లవ రాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్య. రాయ్, మీ వ్యవహారం ఎందుకో నాకు డౌట్ గా ఉంది. నీ అలవేం చేయలేని పని, మనం పంపించిన ఏంటి బాబు ఈ దుస్థితి? సప్త సముద్రాలు ఈదిన చేప ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ లో తేలిపోయిందా? ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు? కాబోయే మొగుడు పెళ్ళాలం, నా బాడీ మీద ఓవర్సీస్ ఓటీటీతో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి. చూస్తే తప్పేంటి? తప్పా తప్పున్నారా? పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ చేసినందుకే ఆ ముసల్దానించి కట్టబెట్టాడు. నిన్ను ముందు నుంచి 3D లో చూశాడు, వీడికి శిక్ష పడాల్సిందే. నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేశ,
కానీ మా వంశాచారం ప్రకారం ఇంకో రెండేళ్ళు ఆగితే వాడికి 35 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు కొప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు. అప్పటి వరకు ఈ ఊర్లో యూత్ అంతా జాంబ్రెడ్లు అవుతారో జంబలక్కడ పంబలు అవుతారో ఎవరు తెలుసు? వీళ్ళ జీవితాలు కూడా నా జీవితాల్లాగా సంక నాకి పోకూడదు. పెళ్లి చేసుకోకుండా మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా లేకపోతే ఊరుండి పారదోలుతారా? అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తా. బాబు కొయ్యాల్సింది చెవులు కాదు బాబు, నాలుక. మౌనంగా ఉన్నాను కదా, కాకులు వేదాలు వల్లించకూడదురా. నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలు నువ్వు నగ్నంగా చూసిన మాట వాస్తవమే. మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటా. ఈరోజు రాత్రికే పెళ్ళి. పెళ్లికి కావలసిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. చేసుకోండ్రా పందిరి, చేసుకోండ్రా సంబరాలు.